ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య 3 సార్లు ప్రతిపక్షం నుంచి గెలిచాడు. అంతకుముందు పాలేరు నుంచి విజయం సాధించాడు. ఎప్పుడూ ప్రతిపక్షంలోనా ఉండాలా, అధికార పక్షంలో ఎందుకుండకూడదు అనుకున్నాడు ఏమో. ఈసారి గెలిచి గులాబీ చొక్కా తొడిగేశాడు. 3 చొక్కాలు మార్చిన ఆయన సత్తుపల్లిలో హేమాహేమీలతో తలపడుతున్నాడు. నాడు జలగం వెంగళరావు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి అందరూ ఈ ప్రాంతానికి చెందినవారే. వారం రోజులుగా సంద్ర వెంకట వీరయ్య తన ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆవేదన ఆయనకుందట. తాను ముసుగు రాజకీయాలు చేయనని, టీడీపీలో అనేక కేసులు ఎదుర్కొన్నానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు ముసుగు తొలగించి రాజకీయాలు చేయాలి తప్ప ముసుగు వేసుకుని రాజకీయాలు చేసే పద్ధతులు మన వాళ్ళ దగ్గరికి వచ్చి వాట్సాప్ లో పెట్టడం, అవి మాట్లాడించడం, ఈ తప్పుడు పద్ధతుల్లో కొంతమంది ఒక దుష్ట రాజకీయాలు పాల్పడే ఒక తప్పుడు పద్ధతుల్లో చేసే చిల్లర రాజకీయాలు చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మనం నేను తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న ఆ రోజు రాలే చాలా మంది పెద్దలు చెప్పిన తెలుగుదేశం పార్టీ కోసం పార్టీకి ఓటు వేసి నిబద్ధతతో ఉండే కేసును కూడా ఎదుర్కొన్నా. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పనిచేశానని, ఏ పదవుల్ని అనుభవించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో 20 ఏళ్ల క్రితం వేసిన రోడ్లు మావే అంటూ ప్రచారం చేయడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎస్సీ నియోజకవర్గమని, ఇక్కడ ఓసీలు పోటీ చేస్తారా, రాజ్యాంగబద్దంగా ఎస్సీలు మాత్రమే పోటీ చేయాలని అన్నారు. వారంతా తమదే అభివృద్ధి అని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారని ప్రశ్నించిన సంద్ర, వారేమన్నా ఇక్కడ పోటీ చేస్తారా, అది సాధ్యపడుతుందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల అభివృద్ధి తప్ప మన వ్యక్తుల వ్యతిరేకంగా కాదు. ఇది ఎస్సీ నియోజకవర్గంలో ఓసీ నాయకత్వం ఇక్కడ పోటీ చేయరు. ఇక్కడ ఎవరు చేసినా ఎస్సీలే చేయాలి రాజ్యాంగబద్ధంగా. కానీ ఒక తప్పుడు పద్ధతిలో దానికి ఏదో చెప్పి రోజు ఒక బదాలు ఇవ్వటం, వీడియో తీపించడం, రోజు ఒక పద్ధతి పోవటం, వాట్సాప్ లో పెట్టడం, మనం పెట్టలేమా, మన సోషల్ మీడియా సైన్యం లేదా, కానీ మనం పెద్దల్ని గౌరవించాలి. గతంలో సత్తుపల్లి నియోజకవర్గంలో పనిచేసిన వారు ఇప్పటి పనుల్ని కూడా తమ పనులుగా ప్రచారం చేసుకోవడంపై సంద్ర మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రోజులుగా అధికార పార్టీలో ఉన్న నేతలతో సంద్రకున్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. మునుగోడు ఎన్నికల వేళ సత్తుపల్లి టీడీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి టీఆర్ఎస్ లో ఉన్న నేతకు ఆహ్వానం పలికారు. అప్పట్నుంచి సంద్ర కొత్త కొత్తలాడుతున్నారట. నియోజకవర్గంలో మాజీ ఎంపీ నిర్వహించిన అభినందన సభకు కూడా ఆ నేతకు ఆహ్వానం రాలేదట. దీంతో అప్పట్నుంచి ఆ నేతతో ఆస్థలు సరిపడ్డం లేదట. తాజాగా ఆ నేత వర్గీయులందరూ ఇప్పుడు సంద్రని టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారట. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సంద్ర గత వారం రోజుల నుంచి ప్రత్యర్థి శిబిరంపై దాడి చేస్తూనే ఉన్నారు. ఈ దాడికి పార్టీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఉందా అంటే అవుననే అంటున్నారట ఆయన వర్గీయులు. పార్టీ నేతను కలిసి వచ్చినప్పటినుంచి తన ప్రత్యర్థిపై బాణాలు ఎక్కుపెడుతున్నారట. టీడీపీ నుంచి వచ్చిన సంద్ర వెంకట వీరయ్య పాత టీడీపీ వర్గాలతో అస్సలు సరిపడ్డం లేదట. గ్రామాల్లో పాతుకుపోయిన టీడీపీ వర్గాలకు సంద్రకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయట. ఈ కారణంగానే సంద్ర అక్కసును బహిర్గతం చేస్తున్నాడని అంటున్నారు. ఎన్నికల వేళ ఆ వర్గాన్ని మొత్తం సంద్ర దూరం చేసుకుంటున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ వ్యవహారం భవిష్యత్తులో సంద్రకు దెబ్బ కొడుతుందని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారట. పాత తరాన్ని వదిలేసి కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్నారట సంద్ర వెంకట వీరయ్య. సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని సంద్ర 2 వర్గాలుగా చీల్చారన్న అపవాదు ఉంది. సంద్రకు మాత్రం తన పార్టీలోనే ఒక వర్గం వ్యతిరేకంగా పనిచేస్తుందని అనుమానిస్తున్నారట. మొత్తం మీద సత్తుపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి.